అందమైన అమ్మాయిలు ఉంటే ఇంకా చదివాడు ఎక్కుతుంది. సో వాడికి ఏం జరిగిందో అనేదే ఈ సినిమాలో స్టోరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో అండ్ మా ఫ్రెండ్స్ మధ్యలో నాకు కొంచెం వాల్యూ పెరిగింది. ఎందుకంటే నేను ఎన్ని షూటింగ్లకు పోయినా ఇంట్లో సరే పోతున్నా అంటే పోయిరా అంటారు, కానీ ఈరోజు సుమాక ఈవెంట్ లాంచ్ చేస్తుందంటే మా ఇంట్లో మా అమ్మ వెలుగులోకి తీసుకొచ్చి నిలబెడతాను. యా మీరు చెప్పిందే చెప్తా యాస్టీస్గా. యా సో యా మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ అండ్ వి ఆల్వేస్ ఫాలో యువర్ ప్రోగ్రామ్స్ అక్క. అండ్ మీ అమ్మగారు ఏంటి? యా అమ్మగారు కూడా నా ఫ్యాన్ అయ్యి ఉంటారు. ఈరోజు అమ్మ నేను సుమాక మా మూవీ ప్రమోట్ చేస్తుంది అనగానే నా షర్ట్ ఇస్త్రీ చేసి మరి నాకు వేసింది మంచిగా కనిపించరా ఇవాళ అని చెప్పి ఇన్ని రోజులు నాకు అసలు నీ కొడుకు ఎట్లా కనిపిస్తుందో కూడా తెలియదు, కానీ ఈరోజు సుమాక అని చెప్పగానే ఇంత రెస్పెక్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. యా మా హెయిర్ స్టైలిస్ట్ కూడా చెప్పా, అరే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆయన బొక్కలో ఏదో చేస్తూ ఉంటాడు అనుకున్నాడు, కానీ అరే సుమక లాంచ్ చేస్తుంటే అన్న మంచిగా కనిపించని చెప్పి స్ట్రైటనింగ్ కూడా చేసి పైసలు కూడా తీసుకోవాలి బేసిక్గా. యా అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం. అండ్ యా ఇప్పుడే మా పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన ఆది తరుణ్ గారు మూవీ గురించి ఆయన కష్టపడిన అన్ని అన్ని కష్ట నష్టాలు అని చెప్పారు. అండ్ యా దిస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెగం. సో వి రియలీ హ్యాడ్ ఫన్ అండ్ చాలా కష్టపడి చాలా ఇష్టంతో మూవీ చేసాం అండ్ యూ రియలీ హార్డ్ వర్క్ ఫర్ అన్ని మూవీస్కి అలాగే హార్డ్ వర్క్ చేస్తుంటారు, కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ గురించి చాలా అంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ వి నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి వంగ గారికి అండ్ గౌతమ్ వసుదేవ్ మీనన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు ఈ మూవీ ట్రైలర్ చూసి బాగుంటుందనే నమ్మకంతో దే వాళ్ళు ఈ ట్రైలర్ని లాంచ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ మూవీలో మా డైరెక్టర్ పాపం స్టార్ట్ చేసి ఆయన డబ్బులతో స్టార్ చేసి వాళ్ళ సిస్టర్ హెల్ప్తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఎన్నో కష్టాలు పడి ఇది ఇలా కాదు ప్రేమదేశం అని ఒక టైటిల్ పెట్టుకొని వస్తున్నాం కాబట్టి అంతే దానికి ఆ ప్రోడక్ట్కి అంతే వాల్యూ ఉండాలి కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూసిన ప్రతి షాట్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. సో అంతే కష్టంతో పాపం తన దగ్గర డబ్బులు లేకుండా ఏ మా ప్రొడ్యూసర్స్ నలుగురు అసలు ఎవరికెవరికి అసలు పరిచయం కూడా లేరు. ఈ భయ్య రఘుభయ్య టీ తాగుతున్నప్పుడు అరే మీ పాట చూశాను బాగుంది అన్న పాపానికి ఆయన పెట్టుకొచ్చి ఒక 60-70 లక్షలు పెట్టించాడు. ఆయన పాపం ఆయన వాళ్ళ కిడ్స్ కోసం కూడా అన్ని లోన్స్ తీసుకోలేడు, లాస్ట్కి నిన్న నైట్ కూడా ఒక లోన్ శాంక్షన్ చేసుకొని వాళ్ళు ఈవెంట్ చేస్తున్నాడు. సో అంత ప్యాషనేట్తో వచ్చారు మా మీద ప్రోడక్ట్తో థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మీరు అన్నట్టు మీ డబ్బులు కూడా మీకు వాపస్ రావాలి అండ్ మా అలాంటి వాళ్ళని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేమ మ్యామ్కి శైలేష్ గారికి అండ్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ కెరియర్ స్టార్టింగ్లోనే మణి శర్మ గారి మ్యూజికల్లో నాకు కూడా ఒక సోలో సాంగ్ రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకటే నేను చెప్తున్నాను ఏంటంటే చాలా ఏదైతే శ్రీకాంత్ మా మీద నమ్మకంతో ఈ మూవీ తీశారో, ఏదైతే ప్రొడ్యూసర్స్ మా మీద నమ్మకంతో ఇంత ఇన్వెస్ట్ చేశారో, ఏదైతే నమ్మకంతో సుమక్ వచ్చి మమ్మల్ని ఇంత ప్రమోట్ చేసి సపోర్ట్ చేస్తుందో అదే నమ్మకంతో మీరు థియేటర్స్కి రండి. మీ నమ్మకాన్ని మాత్రం మేము ఎలాంటి డిసప్పాయింట్మెంట్ చేయము. ఫిబ్రవరి 3కి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, మూవీ చాలా బాగా వచ్చింది, టీం అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నాడు. మా శివ అయితే మీరు ఎంత యాక్టింగ్ చేసుకోండి అవార్డు మాత్రం నాకే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అండ్ మా అదిత్ బ్రో ఈ పేరు చెప్పుకొని 4-5 సినిమాలు ఆల్రెడీ కమిట్ చేసుకున్నాడు. అండ్ బ్యూటిఫుల్ మధుబాల మ్యామ్ గారు ఉన్నారు అండ్ మెగా ఆకాష్ గారు ఉన్నారు. సో ఇంతమంది మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా చాలా బాగుంటుంది. అండ్ యా ప్రేమదేశం ఒక మంచి ఎమోషన్. ఒకటే చెప్తా లాస్ట్లో ఒక 2-3 ఇయర్స్ కష్టపడి ఒక అమ్మాయి వెనకాల తిరిగి లాస్ట్కి అమ్మాయి ఒప్పుకుంటే ఎంత కిక్ వస్తుందో మా ప్రేమదేశం మూవీ చూస్తే అంతే మంచి ఫీల్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీకాంత్.